2004 నుండి 2021 ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఈ శాసనసభలో 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తిని 100 పువ్వులు పూయాలి 1000 ఆలోచనలు సంఘర్షించాలని దానికి నిదర్శనం ఈ శాసనసభ సమైక్య రాష్ట్ర శాసనసభలో ఆనాడు ఎమ్మెల్యేలుగా మాజీ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా మాజీ ఎమ్మెల్సీలుగా అనేక రకాల రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు స్వేచ్ఛగా ఇక్కడ అమలు పరిస్తుంది కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాజీ ఎమ్మెల్యేల ప్రోటోకాల్స్ కానీ మాజీ ఎమ్మెల్సీల ప్రోటోకాల్స్తో పాటుగా ఎమ్మెల్యేల ప్రోటోకాల్స్ కూడా కాలదాచిందనడానికి సజీవ సాక్ష్యమే నా రాజీనామా పత్రం నా రాజీనామా పత్రం సందర్భంగా నేను ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తిని అకారణంగా ఈ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బయటికి పంపుతున్నప్పుడు దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అక్కడ ఉండే కానీ చర్చ జరిగితే తన బండారం బయటపడద్దని చెప్పి తన నైజమేందో తెలంగాణ ప్రజలకు తెలుస్తా అని చెప్పి ఎక్కడ కూడా ఆ పరిస్థితి రాకుండా శాసనసభలో నా రాజీనామా పత్రం లేకుండా చూసింది అంతేకాదు చివరికి నా రాజీనామా పత్రం సమర్పించే నాడు స్వయంగా స్పీకర్ గారికి నేను ఇవ్వాలి కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేసింది చివరికి శాసనసభలో సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో వారి చేత నా రాజీనామా పత్రాన్ని తీసుకొని నన్ను అవమానపరచడమే కాకుండా రాజ్యాంగాన్ని కూడా రాజ్యాంగం అమలులో కూడా అవమానంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సీఎం గారు ఇక్కడ స్పీకర్లు ఉన్నప్పటికీ చట్టాలు ఉన్నప్పటికీ కేసీఆర్ ఏది చెప్తే గదే చట్టం తప్ప ఏది చేయమంటే గదే చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్గా మారినాయి తప్ప ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు